ఎవరు ఊహలాడి ప్రతి ఓళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ పార్టీ ప్రయోజనాల కోసం మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళ పార్టీకి ఇదిగా మాట్లాడుతూ ఉన్నారు. అంతే చెప్తే ఇవాళ ఇది 6 నెలలైంది ఇవాళ ప్రభుత్వం అధికారంలోకి, కొత్త ప్రభుత్వం ఎక్కడ కానీ అక్కడ జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ కానీ అధికారంలోకి వచ్చింది. 6 నెలల నుంచి ఇదే మాట మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మా పార్టీ నుంచి అయితే ఎవరు వెళ్ళేదానికి సిద్ధంగా లేరు. ఒకళ్ళో అరో స్క్రాప్ ఏదన్నా ఉందంటే ఆ స్క్రాప్ పోయింది మాకు. కాబట్టి స్క్రాప్ పోయింది కాబట్టి పోయిన స్క్రాప్ గురించి మేము పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఉన్నవాళ్ళు మాత్రం ఎవరూ వెళ్ళేదానికి సిద్ధంగా లేరు. అన్నవాళ్ళు ఎవరైతే అన్నారో 20 మందో 30 మందో ఉన్నారని అన్నారో వాళ్ళు చెప్పమని చెప్పండి, పేర్లో ఏదైనా చెప్పమని చెప్పండి, దానికి కూడా మేము మాట్లాడటానికి బాగుంటుంది. ఊరినే గాల్లో ఒక మాట వేసి చంద్రబాబు గారికి వయసు అయిపోయింది లేదంటే తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది, 20 మంది ఎమ్మెల్యేలు వచ్చేస్తున్నారు అని మాట్లాడినప్పుడు నరేంద్ర మోడీ గారి వయసు, భారత ప్రధానిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారి వయసు ఒకే వయసు, ఏమి బాధలా. ఎంత యాక్టివ్గా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు పనిచేస్తున్నారో చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతిపక్ష నాయకుడిగా రేపు రాబోయే రోజులు అధికారంలోకి వచ్చే విధంగా ఆయన అట్లాగే ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళ పార్టీల్ని వైపు దృష్టి మళ్లించడం కోసం మాట్లాడే మాటలు తప్పితే ఎక్కడా వాస్తవాలు లేవు. అవన్నీ కూడా అవాస్తవాలని ఖండిస్తూ ఉన్నాం. పోయినోళ్ళు ఇప్పుడు పోయిన 1-2 పోయిన వాళ్ళు అంత స్క్రాప్ వాళ్ళు కాబట్టి పోయారు. వాళ్ళు అనుమించిన వాళ్ళు అనుమించారు. ఇప్పుడు ఇది లేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళు మళ్ళా అక్కడ అనుమించడానికి వెళ్తున్నారు. వీళ్ళకి రాజకీయ పార్టీలు కాదు ముఖ్యం, అధికార పార్టీ ముఖ్యం. అధికారంలో ఎవరుంటే అక్కడికి వెళ్ళిపోతారు, అక్కడ ఉంటారు. మళ్ళీ వాళ్ళు రేపు మళ్ళీ వైసీపీ అధికారం పోతే మళ్ళీ 6 నెలల్లోనే ఇటు వస్తారు. మళ్ళీ మేము ఇక్కడే ఉంటాం, మా పార్టీ ఇది మా ఇంట్లోకి వచ్చినట్టుంది అని, వీళ్ళే సొంత ఇంట్లోకి వచ్చినట్టుందని ఫస్ట్ చెప్పే స్టేట్మెంట్లు కూడా వీళ్ళే చెప్తారు. అవి కూడా వింటాం, మీరు ఉంటారు, మేము ఉంటాం, ఈ కెమెరాలు ఉంటాయి, అందరూ ఉంటాం. ఎక్కడ ఎన్ని ఎక్కడ పో ఎన్ని ఫ్యాక్టరీ ఆఫ్ మ్యాటర్ ఆఫ్ 3 ఇయర్స్ 4 ఇయర్స్లో జరుగుతాయి, ఎన్ని చూస్తాం. వీళ్ళు వెళ్ళిన వాళ్ళు కూడా జగన్మోహన్, నేను మొన్న కూడా చెప్పా, జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఎవరైతే వైసీపీలో చేరి ఇక్కడ జన్మనిచ్చినటువంటి పార్టీని నాయకుణ్ణి ఇష్టారీతిని మాట్లాడుతున్నారో వీళ్ళని నమ్మడు. వీళ్ళతో ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డికి ప్రమాదమే. ఇదంతా టెంపరీ అరేంజ్మెంట్స్ అంతే. వీళ్ళు ఆయన ఏదో పచ్చగా ఉన్నాడు కాబట్టి ఆ పచ్చని చెట్టు కిందకి వెళ్ళి ఏదో లబ్ధి పొందామని వెళ్ళారు. రేపు అక్కడేమన్నా 4 కొమ్మలు ఇరిగినా కొంచెం ఎండటం మొదలుపెట్టినా ఫస్ట్ జంపు జిల్లా నీళ్ళు ఇల్లే ఉంటారు, ఫస్ట్ జంపు జిల్లా నీళ్ళు. మళ్ళీ ఇక్కడికి వచ్చి మా సొంత ఇంట్లోకి వచ్చానట్టు సంతోషంగా ఉంది, మా సొంత ఇంట్లోకి వచ్చేసాం మేము, చాలా హ్యాపీగా ఉంది. అక్కడ ఒకరోజు ఉండలేకపోయాం, ఆయన దగ్గర ఈ వాసన వచ్చింది, ఈయన దగ్గర ఇక్కడ ఇది వచ్చింది, కానీ భరించాం, తప్పలేదు మాకు అని మళ్ళీ వీళ్ళే చెప్తారు. కాబట్టి ఇవన్నీ చూశాము, చాలామందిని చేశారు, విన్నాము. కాబట్టి ఇవన్నిటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ సుభిక్షంగా ఉంది. ఒక 23 సీట్లో లేదంటే ఈ 3 పార్లమెంట్ వచ్చినాయనో మేమేమి ఇదవ్వాల్సినటువంటి అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ కూడా 2 సీట్ల నుంచి ప్రస్థానం ప్రారంభించింది, గుర్తుపెట్టుకోండి. ఇవాళ మోడీ గారి సుభిక్షమైన నాయకత్వంలో బ్రహ్మాండంగా ఎదిగింది, సంతోషం. ఒక రాజకీయ పార్టీగా వాళ్ళని కూడా మేమేమి ఇదవ్వాల్సిన అవసరంలో వాళ్ళు సంతోషపడతాం. అట్లాగా 2 సీట్లు పార్టీ అయింది కాబట్టి తుడిచిపెట్టుకుపోలా, ఇవాళ 300 సీట్లు వచ్చినాయి అని చెప్పి భవిష్యత్తు ఎప్పుడు అట్లాగే ఉంటుంది అని చేసే పనిని బట్టి ఉంటుంది. ఖచ్చితంగా మళ్ళీ తెలుగుదేశం పార్టీ మాకైతే ఎటువంటి డోకా లేదు, మాకున్న నాయకత్వంతో ప్రతిష్టమైన నాయకత్వంతో బ్రహ్మాండంగా ముందుకెళ్తామని గుర్తు చేస్తాను.
వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.